హలో అండి, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎంస్ క్రేజీ కిచెన్. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. కాస్త లేటుగా చెప్పానని ఏమీ అనుకోవద్దు. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము వినాయక చవితి రోజున పూజ ఎలా చేసుకున్నాము, ఆ రోజు నేను డేని ఎలా ప్లాన్ చేసుకున్నాను, ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పి ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి. దీనితో పాటు చిన్నప్పుడు మనం పండగల్లో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అలా మా ముచ్చట్లు మా చిన్ననాటి జ్ఞాపకాలను కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. సో పండగ రోజు పొద్దున్నే 5 గంటలకి లేచి ఇల్లది శుభ్రం చేసుకొని రెడీ అయిపోయి నిత్యదీపం పెట్టుకుంటాం కదా మనం రెగ్యులర్గా, ఆ పూజ అయితే చేసేసుకున్నానండి. సో నాతో పాటు మావాడు కూడా 5 o'clockకే లేచిపోయాడు. స్కూల్ డేస్లో లెగడు కానీ ఇలాంటి టైమ్స్లో ముందే లేచి నా వెనకాల తిరుగుతూ ఉంటాడు. మావాడు పొద్దున్నే లేచి పెద్ద కష్టపడిపోయినట్టు 8 to 12:30 వరకు పడుకునే ఉన్నాడండి. అసలు మధ్యలో నో డిస్టర్బెన్స్ అన్నమాట. సో ఈ గ్యాప్లో నేనైతే ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకున్నాను, అలాగే పూజ దగ్గర కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాల కోసం నేను శనగపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ శనగపప్పు వచ్చేసి బెల్లం కుడుములకి రవ్వ కుడుములకి చేసుకుంటున్నానండి. జనరల్గా ఎవరమైనా చిన్నప్పుడు పండగలంటే చక్కగా రెడీ అయిపోయి కొత్త డ్రెస్సులు ఎప్పుడెప్పుడు వేసేసుకుందామా అని రెడీగా ఉంటాం కదా. కాకపోతే పెళ్ళి అయిన తర్వాత టోటల్ చేంజ్ అండి. మొత్తం మనం పొయ్యి దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఈ వంటలు చేసి పూజ దగ్గర అమర్చుకునేసరికి టైం ఎప్పుడైపోతుందో కూడా తెలియదు. సో నేను ఇక్కడైతే ఫస్ట్ రెసిపీ రవ్వ కుడుములు ఫస్ట్ చేసేద్దామని చెప్పి గిన్నెలో వాటర్ వేసి నానబెట్టుకున్న శనగపప్పును అయితే వేసి ఉడికించేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం వరినూక వేసేసుకుని కుడుములకి దగ్గరగా ఉడికించుకుంటాం కదా రవ్వని, అలా అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను. నాకైతే ఈ రవ్వ కుడుములు చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ మా అమ్మ కూడా ఎక్కువ చేసేవాళ్ళు నా కోసమే. ఈ రవ్వ కుడుములు ఉడికే లోపు నేను పూర్ణం కోసం కొబ్బరిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మనకి రవ్వ కుడుములు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వ కుడుములని పక్కన పెట్టేసుకుందాము. రవ్వ మిక్సర్ చల్లారేలోపు కొబ్బరిని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి అయితే మనకి మోదకాల్లోకి కావాలి కాబట్టి, మోదకాలకి బెల్లం కుడుములకి అవసరం కాబట్టి ఒకేసారి రెండింటికి కలిపి బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఎక్కువ ప్రసాదాలు చేసే టైంలో మనం ఒకే ఐటము ఎన్ని రెసిపీస్కి అవసరమో ఒకసారి ఆలోచించుకుని చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే గిన్నెలు కూడా ఎక్కువ అవ్వవండి. సో రవ్వ కుడుములు చేసుకోవడానికి కుడుముల మిక్సర్ మరీ చల్లారిపోకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కుడుముల్లో చుట్టేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను మన వినాయక చవితికి వీడియో అప్లోడ్ చేశాను కదా ప్రసాదాల వీడియో, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు టైం లేదు, అలాగే వీడియో లెంతీ అయిపోతుందని పెద్దగా చెప్పట్లేదు. ఆవిరి పెట్టుకోవడం కోసం ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములను వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు ఆవిరిపైన ఉడికించుకుంటాము. సో ఆవిరి కుడుములు అయ్యేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని బెల్లం కుడుముల కోసం నెయ్యి వేసుకున్నాక నెయ్యి కొంచెం కాగిన తర్వాత ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ బెల్లం కుడుముల వీడియోని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వినాయక చవితి ప్రసాదాలు వీడియోలో అప్లోడ్ చేశానండి. డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. కొబ్బరి కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుని ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి శనగపప్పు గరిటెతో నొక్కితే విరిగేంత ఉడకాలండి, అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇంకొక పని చూసుకుందాము. చూసారా మనకి ఆవిరి కుడుములు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆవిరి కుడుములు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనం సింపుల్గా ఒక రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. ఏదైనా పండగలప్పుడు కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకుంటే మనకి కంగారు లేకుండా అదిలోని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. పప్పు ఉడికిన తర్వాత ఇందులో తగినంత బెల్లం తురుము కూడా వేసుకొని మూత పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరిగించేసుకోవాలి. బెల్లం కూడా కరిగిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న వరిపిండిని కూడా వేసుకోవాలి. మనం బెల్లం కుడుములో వరిపిండితో చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వరిపిండి కూడా వేసేసుకుని ఉండలు లేకుండా కలిపి 1-2 నిమిషాలు బాగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మా చిన్నప్పుడైతే వినాయక చవితి అంటే మా డాడీ ముందు రోజే మార్కెట్కి వెళ్ళి అన్ని సామాన్లు అంటే వినాయకుడి విగ్రహము ఇంకా ఫ్రూట్స్, పొత్తులు, పత్రి ఇవన్నీ కూడా తీసుకొచ్చేవారు.
సో అవన్నీ కూడా మా మమ్మీ నీట్గా ఈవినింగ్ కల్లా అన్నీ సర్దేసుకుని పక్కన పెట్టుకునేది రెడీగా. సో మాకు కూడా అదే వచ్చిందండి. నేను కూడా ముందు రోజే వెళ్ళి పూజ సామాన్లు అన్నీ కూడా కొనుక్కొని అరేంజ్ చేసేసుకున్నాను. అలా అయితే ఏంటంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది అరేంజ్ చేసుకోవడానికి, అది తర్వాత రోజు ఇబ్బంది పడకుండా. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే బెల్లం వేస్తున్నాను. ఇది వంటల కోసం ఒక బోస్తున్నానండి పిండిని. బెల్లం ఎందుకు వేస్తున్నానంటే వరిపిండి కాస్త చప్పగా ఉంటుంది కదా, అలా కాకుండా మనకి ఉండ్రాళ్ళు కూడా స్వీట్గా ఉండాలని కొంచెం బెల్లం అయితే వేశాను. మీకు వద్దనుకుంటే వదిలేసేయండి. చిన్నప్పుడైతే మా అమ్మ ఉండ్రాళ్ళ పిండి ఒక్క పోసి పిలిచిందంటే నాకు టెన్షన్ అండి. ఆ తాలికలేమో ఎంత చేసినా అయ్యేవి కాదు, నాకేమో ఆ తాలికలు చేయాలంటే బద్ధకం. కాకపోతే ఇప్పుడు నేనే పిండి ఒక్క పోసుకొని నేనే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. సో పిండిని అయితే ఒక్క పోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మోదకాల్లోకి నేను ఫూర్నాన్ని రెడీ చేసుకుంటున్నానండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, కొద్దిగా నెయ్యి, బెల్లం ఇవన్నీ వేసుకుని మనం ఫూర్నం రెడీ చేసుకుంటాం కదా. సో మోదకాలకి లోపు పిండి చల్లారే లోపు మనకి మోదకాల్లోకి ఫూర్నం అయితే తయారు చేసేసుకుంటున్నాను. ఉండ్రాళ్ళు చేయమంటే మాత్రం బాగా స్కిప్ చేసేసేదాన్ని అండి. ఎక్కువ పిండి మా చెల్లికి ఇచ్చేసి తక్కువ పిండి చేసి నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే మా డాడీ పాలవిల్లు ప్రిపేర్ చేసేవాళ్ళు. నాకు పాలవిల్లు కడుతూ ఉండడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో పిండి ఒక్క పోసిడు, అలాగే పూర్ణం రెడీ చేసే లోపల నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం కుడుములు మిక్సర్ కూడా గోరువెచ్చగా అయింది. ఇప్పుడు వీటిని కూడా మనం కుడుముల్లో మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకొని ఆవిరి మీద ఉడికించేసుకోవాలి. సో మీలో ఎంతమందికి పాలవిల్లి కట్టడం అంటే ఇష్టం, అలాగే పాలవిల్లి కడుతూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేయడం ఇష్టమో కింద కామెంట్స్లో అయితే షేర్ చేయండి. సో మనం ఈలోపు ఉండరాల కోసం ఒక్క పోసిన పిండి కూడా కాస్త చల్లారింది కదా, ఇప్పుడు చేతిని కాస్త తడి చేసుకుంటూ పిండి అంతటిని కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఉండరాళ్ళకి మోదకాలకి సేమ్ ఒకటే పిండి కాబట్టి, సేమ్ ప్రాసెస్ కాబట్టి రెండింటికి కలిపి అయితే పిండిని ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఫస్ట్ అయితే మోదకాల కోసం రెడీ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మోదకాలు మనం ఆవిరి మీద ఉడికించుకునే లోపు మనం ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మోదకాల రెసిపీ కూడా నేను క్లియర్గా వినాయక చవితి ప్రసాదాల్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. చిన్నప్పుడైతే మా మమ్మీ రెండు రకాల తాలికలు చేసేదండి, పాల తాలికలు చేసేది, బెల్లం తాలికలు చేసేది. నాకు మా మమ్మీకి ఏమో పాల తాలికలు ఇష్టం, మా డాడీకి చెల్లికి ఏమో బెల్లం తాలికలు ఇష్టం అన్నమాట. మనమైతే అన్ని తాలికలు చేయలేము. సో నేనేం చేసేదాన్నంటే పాల తాలికల వరకు ప్రసాదం కాబట్టి అక్కడ కొంచెం హెల్ప్ చేసి మా అమ్మమ్మ ఇంటికైతే వెళ్ళిపోయేదాన్ని. అక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడ బుక్ అయిపోయేదాన్నండి. మా అమ్మమ్మ కూడా బోళ్ళు పిండిచ్చి తాలికలు చేయమనేది. సో మీతో కబుర్లు చెప్తూనే మోదకాలు ప్రిపేర్ చేస్తాను. అలాగే మనకి బెల్లం కుడుములు కూడా ఉడికిపోయాయండి. పక్కన పొయ్యి మీద పాల ఉండరాల కోసం పాలను పొయ్యి మీద పెట్టాను. అలాగే మోదకాలనేమో ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం అరేంజ్ చేసేస్తున్నాను. సో మీలో ఎంతమంది నాలా చిన్నప్పుడు తాలికలు చేయడానికి వర్క్ స్కిప్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే చెప్పండి. సో ఈలోపు మనకి పాల ఉండరాల కోసం పాలు అయితే మరిగించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కొన్ని సగ్గుబియ్యం కూడా వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పాల తాలికలను కూడా వేసేసుకోవాలి. ఈ పాల ఉండ్రాళ్ళ స్వీట్ రెసిపీ కూడా నేను వినాయక చవితి ప్రసాదాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే ప్రతి నైవేద్యం కూడా నేను వినాయక చవితి ప్రసాదాల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో పాలు ఉండ్రాళ్ళు ఉడుకుతూ ఉన్నాయి కదా, మరొక వైపు మనకి మోదకాళ్ళు కుక్ అయినాయో లేదో కూడా చూసుకుంటూ ఉండాలి. మోదకాలు కూడా కుక్ అయినాయండి. ఇప్పుడు వీటిని కూడా బయటకు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఐదవ ప్రసాదం వచ్చేసి నేను కేసరి చేస్తున్నానండి. కేసరి హల్వా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసుకుని వీటిని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ వేసుకొని బొంబాయి రవ్వను కూడా కాస్త లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటున్నాను. మరొక పక్కన పాల తాలికలను కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగును మాడిపోతూ ఉంటాయి. బొంబాయి రవ్వలో మనకి వాటర్ వేసుకుంటాం కదా, వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అదే ప్లేస్లో మీరు పాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని అంతటిని ఉండలు లేకుండా కలిపేసుకుని మూత పెట్టి హల్వా దగ్గరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఉండ్రాళ్ళు ఉడికాయి లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఉండ్రాళ్ళని జస్ట్ మనం ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుని ఇందులో తగినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ వద్దనుకుంటే మీరు బెల్లాన్ని కరిగించుకుని కూడా ఆ వాటర్ వేసుకోవచ్చు. ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు వరిపిండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ మిక్సర్ని కూడా కలిపి
లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు దగ్గరే ఉండి కలుపుకోవాలి. సో మనకి హల్వా కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా షుగర్ కూడా వేసి కలిపేసుకున్నాక ఫైనల్గా మనం ఇందులో ఇలాచీ పౌడర్ అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు. కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలండి, ఎంతో కష్టపడాల్సిన పని లేదు. మనకి 1 to 2 అవర్స్లో మొత్తం 5 రెసిపీస్ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో వచ్చేసి కొంచెం లెందీగానే ఉంటుందండి, కాకపోతే కాస్త స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చూసారు కదండి, వినాయక చవితి రోజున 5 నైవేద్యాలని కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే మనకి తక్కువ టైంలోనే అయిపోతాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా లేదంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైనా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి. చెప్పాలంటే మా వాడు పడుకున్నాడు కాబట్టి నేను ఎంత స్పీడ్గా చేసుకోగలిగాను, లేకపోతే నా దగ్గరకు వచ్చిన బుర్ర తింటూ ఉండేవాడు. సో వంట అయిపోయిన తర్వాత నేను పూజకి అమర్చుకుంటున్నానండి. ఫస్టే పూజకి ఎందుకు అమర్చుకోలేదంటే మన చేతికి పసుపు అది అయిపోతుంది కదా. సో రెసిపీలు చేసేటప్పుడు మళ్ళీ వాటి అన్నింటికీ కూడా పసుపు అయిపోతుందని చెప్పేసి నేను ఫస్ట్ అయితే వంటలు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నైవేద్యాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు పీఠం కోసం రెడీ చేసుకుంటున్నాను. పీఠం మీద కొంచెం పసుపు వేసి ఫస్ట్ అయితే పసుపు వినాయకుడిని చేసుకుంటున్నాను. ఏ పూజకైనా మనం పసుపు వినాయకుడిని అయితే చేసుకుంటాం కదా. ఇప్పుడు పీఠం అంతా కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుని దీనిపైన ముగ్గు వేసుకుంటాము. నాకు పాలవీలు కట్టడం అంటే చాలా ఇష్టం అండి, కాకపోతే మాకు ఆనవే లేదని నేనైతే పాలవీలు కట్టను. సో కాకపోతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఆ పాలవీలు. వాటికి అలా ఫ్రూట్స్ని హ్యాంగ్ చేస్తూ ఉంటే చాలా ఆనందం వేసేది అనమాట. మా చెల్లి నేను షేర్ చేసుకునేవాళ్ళం, ఈ ఫ్రూట్ నీది ఈ ఫ్రూట్ నాది అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం వినాయక చవితికి. సో మీలో కూడా చిన్నప్పుడు ఎవరైనా ఇలా వినాయక చవితి పండగకి పాలవెల్లికి హ్యాంగ్ చేసిన ఫ్రూట్స్ నీవి నావి అని షేర్ చేసుకోవడం లేకపోతే అది చూసి ఎంజాయ్ చేయడం లాంటివి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే షేర్ చేయండి. పెళ్ళి అవ్వకముందు అయితే మా ఇంట్లో మమ్మీయే మొత్తం పీఠమంతా కూడా రెడీ చేసుకునేదండి. నేను 7th 8th తర్వాతే ఇలా పీఠాన్ని అయితే రెడీ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు మమ్మీ నేర్పించిందనమాట ఇలా ఇలా వేయాలి ఇలా చేయాలి అని. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఎలా చేసేదాన్ని, ఆ అలవాటు ఇప్పుడు నాకు ఇక్కడ బాగా హెల్ప్ అయ్యిందండి. స్పీడ్గా పనులు చేసుకోవడం, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మమ్మీని చూసే నేర్చుకున్నాను. మమ్మీ ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉండేది కాదండి, మమ్మీ కూడా శారీస్ నేస్తుంది. సో తను అంత స్పీడ్గా చేయడం వల్ల మేబీ నాకు అది హెల్ప్ అయినట్టుంది చూడడం వల్ల. సో మమ్మీని చూసే నేను కూడా స్పీడ్గా పని చేయడం అలాగే ప్లాన్ చేసుకుని చేసుకోవడం కూడా నేర్చుకున్నాను. ఎవరికైనా సరే ఫస్ట్ గురువు అమ్మే కదండి, అమ్మ నుంచే అన్నీ నేర్చుకుంటాము. సో మమ్మీని చూసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకుని కంగారు లేకుండా నీట్గా చేసుకుంటూ ఉంటానన్నమాట. సో దీని తర్వాత వచ్చేసి గడపకి పసుపు రాసుకుంటున్నానండి. గడప పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం పండగలప్పుడు, విడిగా ఉన్నా లేకపోయినా కూడా పండగలప్పుడు అయితే ఖచ్చితంగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరిస్తాం కదా. చెప్పాలండి చిన్నప్పుడు పండగల్లో నేను ఏ పని పెద్దగా చేసేదాన్ని కాదండి, పెద్ద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట మనకి. సో మా మమ్మీ చెల్లె చేసుకునేవారు ఇలాంటి పూజలకి నేనైతే ఏం చేసేదాన్ని కాదు, కాకపోతే ఇప్పుడు అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. నాకు మాత్రం వాకిలు ఇచ్చేసేవారండి, చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టమని ఇచ్చేసేవాళ్ళు. సో నాకు చిన్నప్పటి నుంచే ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. పెద్ద పెద్ద ముగ్గులు పోటీ ఉండేది మాకు, మళ్ళీ మా ఫ్రెండ్స్కి మాకు పోటీలు ఉండేవి. ఆ ముగ్గులు బాగా పెద్ద పెద్దవి పెట్టుకోవడం, పండగ సందడి అనమాట ఇదంతా కూడా. సో గడప పూజ అయిపోయిన తర్వాత మనం మామిడి తోరణాలు అయితే కట్టుకుంటాం కదా, సో ఇవి కూడా ఇప్పుడే కట్టేస్తున్నాను. ఇవన్నీ చేసేసరికి నాకు 10 అయ్యిందండి. సో 10 అయిన కదా ఆరంగా చేసుకుంటున్నాను, పెద్ద కంగారు లేదు కదా. ఆల్రెడీ పీఠం అమర్చి చేశాను, నైవేద్యాలు చేశాను, గడప పూజ తోరణాలు అన్నీ అయిపోయినాయి. సో తర్వాత ఫైనల్గా నేను రెడీ అయ్యి పూజ దగ్గర కూర్చోడమే. మా వాడైతే ఇంకా లేవలేదు, వాడు కరెక్ట్గా 12:30కి లేచాడండి గణేష్ పూజ అయిపోయిన తర్వాత. ఈలోపు నేను హడావిడి లేకుండా నిదానంగా అన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ముందు రోజే వెళ్ళి పత్రి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కొనుక్కున్నాను అని. ఇవన్నీ కూడా ప్లేట్స్లో ముందు రోజున అయితే అమిత్ చేసుకున్నానండి. ఫైనల్గా ప్రసాదాలు కూడా ఒక ప్లేట్లో అమిత్ చేసుకుని నేను రెడీ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. తర్వాత నేను గణేష్ చవితి రోజు అంట మనం ఎర్రచందనాన్ని గణేష్కి బొట్టుగా పెట్టడం వల్ల గణేష్కి చాలా ఇష్టం అంటండి. సో గణేష్కి బొట్టు పెట్టడం కోసం ఎర్రచందనాన్ని కాస్త ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా తెలియకుండా ఉంటే ఒకవేళ మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఇలాగా ఎర్రచందనాన్ని కాస్త అరగదీసి గణేష్కి పెట్టండి, చాలా మంచిదంట, ఆయన చాలా ఇష్టపడతారంట. సో నేను కూడా కాస్త రెడీ అయిపోయి దేవుణ్ణి నిలబెట్టేశానండి. చెప్పాను కదా గణేష్కి చందనం బొట్టు పైన కాస్త కుంకుమ పెట్టుకోవాలి.
ఇప్పుడు పూజ పీఠం పైన ఏమేమి అవసరమో అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా దీపారాధన 12 అయితే చేసుకుంటాం కదా పెద్ద పండుగలకి, సో 12 అవ్వకుండానే నేను స్పీడ్గానే దీపాన్ని అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఆచమనం చేసుకుంటాం కదా, నేనైతే ఆచమనమే చేసుకుంటున్నాను. అలాగే విఘ్నేశ్వరుడి కంట మనకి సింధూరం ఉంటుంది కదా, సింధూరంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చెక్కిళ్ళకి రాయడం అంటే చాలా ఇష్టం అంట. ఇంకా ఆయనకి దానిమ్మాకు అన్న తులసీదళం అన్నా కూడా ఈరోజే పెడతామండి. దానిమ్మాకు తులసీదళం కూడా పెట్టాలి, అది విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం అండి. వినాయకుడి చెక్కిళ్ళకి సింధూరాన్ని రాసిన తర్వాత గణేశుడికి ఎంతో ఇష్టమైన గరికను కూడా పెట్టేశానండి. అలాగే ఆయనకి తెల్ల జిల్లెడుతో కూడా పూజిస్తారు, తెల్ల జిల్లెడు కూడా ఈరోజే పెడతాము. సో మాకు పాలవిల్లి లేదు అని చెప్పాను కదా, అందుకని గణేష్ కోసం చిన్న అంబ్రెల్లా కొన్నానండి. మా వాడైతే ఈ అంబ్రెల్లా నాకు కావాలి అని నా బుర్ర అయితే తినేశాడు. నేనైతే గణేష్ బర్త్డే కదా, గణేష్ బర్త్డే అయిన తర్వాత ఇస్తాను అని చెప్తే పాపం కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యాడు అనమాట. సో వినాయకుడికి అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత అన్ని నైవేద్యాలని కూడా సమర్పించుకున్నాము. ఫైనల్గా కథ చదువుకున్న తర్వాత కొబ్బరికాయని కొట్టి విఘ్నేశ్వరుడికి సమర్పించామండి. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేసిన తర్వాత అందరం హారతి కళ్ళకు అద్దుకున్నాక దేవుడి దగ్గర మనం పూజించిన అక్షింతలు కొన్ని అయితే తలపైన వేసుకోవాలండి. జనరల్గా వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అంటారు కదా, అలా చూస్తే నేలపు నిందలు పడతాయని చెప్పేసి దేవుణ్ణి పూజించిన అక్షింతలే తలపైన వేసుకుంటే ఒకవేళ చంద్రుడిని చూసినా కూడా మనకి ఆ దోషం తగలదని చెప్తారు. సో ఫైనల్గా మా పూజ అంతా అయ్యేసరికి మా వాడు ఆరాంగా నిద్రలేచి వచ్చాడండి. ఇంకా వాడితో వాడి బుక్స్, వాడి పెన్సిల్స్ అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టించి వాడితోనే నమస్తే చేయించాను దేవుడికి. చూశారు కదండి మా ఇంటి వినాయక చవితి పండుగ మేము ఎలా చేసుకున్నాము. పూజా సామాగ్రి అంతా ముందు రోజే ప్రిపేర్ చేసుకుని దాన్ని అరేంజ్ చేసేసుకుంటే సగం పని అయిపోతుందండి. అలాగే మనం ప్రసాదాలు ఏమేమి చేయాలనుకుంటున్నామో వాటికి తగినట్టు మనం ప్లాన్ చేసుకోగలిగితే పూజ టైంకి అన్నీ కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీకైతే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి.